నిత్యుడుగు తండ్రికి స్తుతి స్తోత్రములు సమర్పిస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలైన మీకు వందనములు. ఏప్రిల్ 21వ తారీఖు దేవుడు మనకు సిద్ధపరిచిన వాక్యం ప్రసంగి 4వ అధ్యాయం 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును, గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు అని మనకి స్థలములో కనబడుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇద్దరు కూడియుండుట మేలు ఒంటిగాడై ఉండుట కంటే. సృష్టి యొక్క ప్రారంభములోనే దేవుడు ఒంటరితనం మంచిది కాదు అని ఆదికాండం 2:18లో చెప్పగలిగాడు. దేవుడు సృష్టినంతా చేసిన తర్వాత సృష్టిలో ప్రథమ ఫలముగా మానవునిని దేవుడే తన చేతి నిర్మాణముతో చేయగలిగాడు. వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడే సాటి సహాయము తనకు ఉండాలి అని ఒక స్త్రీని దేవుడు ఆదాములో నుండి తీసిన ఎముక మాంసముతో స్త్రీని తయారు చేసి అతనికి జతగా ఇచ్చినట్లు వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం. ఇందులో మనము గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క దృష్టిలో ఒంటరితనం మంచిది కాదు అన్నప్పుడు అది చెడ్డది అని గ్రహించాలి మనం. అందుకే దేవుడు ఒక భాగస్వామిని ఆదాముకు ఇవ్వడం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది ప్రకృతిలో ప్రారంభపు యొక్క దినములలో దేవుడు చేసి ఒక కుటుంబపు యొక్క వ్యవస్థను దేవుడే కట్టినట్లు వాక్య ఆధారాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే కీర్తన 68:6లో దేవుడు ఏకాంగులను సంసారునిగా చేయును అని వ్రాయబడి ఉంది. అనగా ఒంటరి వాళ్లను ఇండ్లలో నివసించేలా చేసేటువంటి దేవుడు మన దేవుడు. ఇది ఒక కుటుంబపు యొక్క వ్యవస్థను కనుపరచుచూ ఉంటున్నది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒంటరితనం అనేటువంటిది ఏదేను యొక్క తోటలో అవ్వ అవకాశాన్ని ఇచ్చాది ఒంటరితనానికి. అందుకే సాతానుడు వచ్చి ఆమెను శోధించినట్లుగా చూస్తున్నాము. ఏదేను తోటలు ఆదాము, హవ్వ ఆదాము ఇద్దరూ ఒకే స్థలములో కలిసి ఉన్నప్పుడు సాతానుడు శోధించలేదు. ఒంటరితనం కోసం వాడు ఎదురు చూడగలిగాడు. ఆ సమయం వానికి దొరికింది. ఎక్కడో ఆదాము ఉన్నాడు, ఎక్కడో హవ్వ ఒంటరిగా ఉండగలిగాది. అందును బట్టే ఆ ఒంటరితనాన్ని చూచినటువంటి సాతానుడు ఆమెను శోధించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమింపచేసి పాపములో ఆమెను పడవేశాడు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఒంటరితనం అందుకే మంచిది కాదు. ఒక జత అనేది ఉండగలిగినట్లయితే గమనించాలి, శోధకుని ఎదుర్కోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది, తమ్ము తాము కాపాడుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకే పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే, ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, 1 కొరింథీ 3:9లో పౌలు అంటున్నాడు కదా, మేము దేవుని జతపనే వారమై ఉన్నాము అంటున్నాడు. పౌలు యొక్క వ్యక్తిగత జీవితంలో తన దేవాతి దేవుణ్ణి
జతగా పెట్టుకొని తన వ్యక్తిగత ఆత్మీయతైన లేక దేవుడు తనకు అప్పగించినటువంటి సేవా కార్యక్రమములైన దేవుణ్ణి జతగా పెట్టుకొని తాను చేయగలిగాడు. తన జీవితములో దేవుడు జతగా, తాను చేసే సేవలో దేవుడు జతగా, దేవుడు తనకు జతగా ఉన్నాడు. అందుకనే తన జీవితం చక్కగా సాగింది. సేవా పరిచర్యలు ఎన్ని ఒడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా తనతో జతగా ఉన్న దేవుడు వాటన్నిటిని కూడా తొలగించి తన యొక్క మార్గాలను సరళం చేస్తూ దేవుడు ముందుకు నడిపించగలిగాడు. నీవు దేవుని కుమారుడవు, నీవు దేవుని కుమార్తెవు. నీ జీవితంలో నీ జత నీ దేవుడై ఉన్నాడు. ఆయనను నువ్వు జతగా పెట్టుకోగలిగితే ఇక నీ జీవిత భవిష్యత్తు చక్కగా, సవ్యంగా, సాఫీగా, సమాధాన సంబంధముగా ముందుకు సాగటానికి ఎంతగానో అవకాశం అనేది ఉంటుంది. అందుకే ఆమోసు 3:3 మనము చూడగలిగితే అక్కడ ఇద్దరిలో సమ్మతి లేకపోతే వారు కలిసి నడుస్తారా అనే మాట వ్రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యములో ఇద్దరు కూడా ఒక సమ్మతింపు కలగగలిగితేనే చక్కగా వారు నడవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. ప్రభునందు ప్రేమిన వాళ్ళారా, దేవుని యొక్క శాసనాలు విధానాలతో ఇజ్రాయిలు వారు సమ్మతించకపోతే దేవుడు ఇజ్రాయిల ప్రజలు కలిసి ముందుకు సాగకపోవడం కుదరదు. వారు ఎప్పుడైతే దేవుని యొక్క శాసనాలు విధానాలను ఎప్పుడు వారు ఒప్పుకోకుండా దేవునికి ఎడబాటు కాగలుగుతారో వారికి ఆయా సందర్భాలలో శిక్ష వచ్చినట్లుగా కూడా మనకు కనపరచబడుతూ ఉంటున్నది. అందుకే దేవుడు మనం, మనము దేవుడు ఒక సమ్మతింపు కలిగి జీవించినప్పుడు ఆయన మన ముందు పెట్టిన ఆజ్ఞలైన శాసనాలైన విధానాలైన చక్కగా జరిగించగలుగుతాము. ఎప్పుడైతే దేవునితో మనకు జత లేకపోతుందో, అనగా ఇద్దరు కూడా కలిసి ఒక్కటిగా సాగలేకపోవడం జరగగలుగుతుందో, ఆ ఎడబాటును బట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు దూరమవుతాయి. ఆ ఎడబాటును బట్టి ఒక్కొక్కసారి మన యొక్క స్వకీయమైనటువంటి ప్రమాదాలకు మనమే గురి కావలసి వస్తుంది. అటువంటి పరిస్థితి జీవితంలో రాకుండా మనం జాగ్రత్తగా మన భవిష్యత్తును నడిపించుకునే వ్యక్తులుగా ఉండాలి. అందుకే ప్రసంగి 4:9 చెప్పబడుచున్నది, ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడియుండుట మేలు. నీ వ్యక్తిగత జీవితంలో నీవు నీ దేవునితో, నీ దేవుడు నీతో ఇద్దరు కూడా ఒక్కటిగా జీవించడం నేర్చుకోవాలి. ఒంటరితనం అనేది ఎప్పటికీ జీవితానికి మంచిది కాదు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు. భూమి మీద ఉన్నంత కాలము కూడా నీ దేవుణ్ణి జతగా పెట్టుకోవాలి. నీవు ఆయనకు జతగా ఉండాలి. మీరిద్దరూ ఏకమై జీవించగలిగితే నీ జీవిత భవిష్యత్తుకు దేవుడు మంచి ఆశీర్వాదం, మంచి ఆరోగ్యం, దేవుడు మంచి క్షేమము, సమాధానము, నెమ్మది, ప్రశాంతతతో కూడిన జీవిత విధానం దేవుడు నీకు కలిగించగలుగుతాడు. ప్రార్థన. మంచి యేసయ్యా, మీ బిడ్డలు మీ మాటలు వినగలిగారు. మీ బిడ్డలు తమ జీవితంలో మిమ్మల్ని జతగా పెట్టుకొని ఇద్దరు సాగిపోయేటువంటి ఆ గొప్ప అనుభవం మీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి. మీ ప్రియబిడ్డలతో మీరు ఉండగలిగితే ఏది తమకు కుదవనేది ఉండదు తండ్రి. అందుకే ఎక్కడ కాని పరిస్థితుల ప్రభావం అనుకూలంగా ఉండిన, అననుకూలంగా ఉండిన, మీ నుండి బిడ్డలు వేరు కాకుండా ఎల్లవేళలా మీ బిడ్డలు
మీతోనూ మీరు మీ బిడ్డలతో కూడా కలిసి జీవించే భవిష్యత్తు బిడ్డలకు మీరు అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.